రెండు రాష్ట్రాల్లో ఉన్న చిట్టబల్లి సోదరులారా యాల కండ్రిక అనే గ్రామంలో కోనసీమ జిల్లా కండ్రిక గ్రామంలో బిఆర్ అంబేద్కర్ జిల్లా పేరు పెడతనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పిలిపేవడంతో ఇక్కడ కొంతమంది ఈ పేరు పెడితే ఇప్పటికే మనల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో పెట్టి సంకనాకిం చేస్తున్నారే ఈ పేరు పెడితే ఏమవుతుందని అడిలెత్తిపోయి ఇక్కడ ఉన్న బీసీలు మిగిలిన ఓసీలు వీళ్ళందరూ కూడా మనసులో బాధపడుతున్నాము అని చేస్తున్నారు అంటున్నారు కానీ అంబేద్కర్ జిల్లాగా పెట్టడం మాకు ఆనందమే ఆయన భారత రాజ్యాంగ నిర్మాత ఆయన చేసిన పనికి మేము కూడా ఆయనకి ఏదోటి చేయాలి ఇక్కడ ఉన్న ప్రజలను శాంతింప చేసుకుని మీరు చేయాలి తప్ప ఇక్కడ ఉన్న 17 సంవత్సరాల కుర్రోడు ఎవడో వాట్సాప్ లో బిఆర్ అంబేద్కర్ తీసేయాలి కోనసీమ ముద్దని ఈ కుర్రోడు వాట్సాప్ లో పెట్టాడంటండి ఆ పెట్టిన దానికి ఇక్కడ ఉన్న ఎస్సీ సోదరులు దాదాపుగా 8 గ్రామాల నుంచి వచ్చి ఈ ఇల్లు ముట్టడించి ఆ ఇంట్లో నారా గత్తరు చేశారు మన ఈ నియోజకవర్గానికి సంబంధించిన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు గాని చెల్లిపోయిన శ్రీనివాస ఏన్ గోపాలకృష్ణ గారు గాని మన జాతి పేరు చెప్పి 30 సంవత్సరాల నుంచి పదవులు అనుభవిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు గాని ఇక్కడ ఈ విధంగా జరిగిందే ఒక్కసారి పలకరించవలసిన బాధ్యత మీకు లేదండి మీ ముగ్గురికి ఏమండి ఈ శెట్టిపల్లి పేరు చెప్పి మీరు పదవులు అయితే మాత్రం అనుభవిస్తారు వీళ్ళు ఈడి సీట్స్ కొట్టేసేసి ఆడి నెదరట్టుకెళ్ళి అంబేద్కర్ బొమ్మ కట్టేస్తానంటే కనీసం పలకరించవలసిన బాధ్యత లేదండి చుట్టుపక్కల గ్రామాల్లో 8 గ్రామాల నుంచి వచ్చి ఎస్సీ సోదరులు ఒక 40-60 మంది వచ్చి ఆ ఇల్లు మీద దాడి చేసేటప్పుడు వాళ్ళ మీద ఏ విధంగా కేసులు కడతారు ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత మీ మీద లేదా పబ్లిక్ గా రోడ్ల మీద రావాలి మీరు ఎందుకంటే అండి మీకు మేము ఓట్లు వేసామయ్యా మీకు ప్రసారాలు చేసాం మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసాం మిమ్మల్ని మంత్రులు చేసింది ఏ కులం చెట్టుబల్లి కులం చేసింది మిమ్మల్ని ఇలాంటి వాళ్ళకి అనుమానం అన్యాయం చేస్తే మిమ్మల్ని అన్న 10 మంది కోటీసిన చేయమని అడిగామా బోస్ గారు వేణు గారు సుబ్రహ్మణ్యం గారు మీరు ఏమైనా చెట్టుబల్లి 10 మంది కోటీసిన చేశారా మీరు ఎవరన్నానే మీరు మీ కుటుంబాన్ని బాగుండి కాదని అంటలేదు ఆపదలో ఉన్నప్పుడు రావాలి కదండి మీరు ఆపదలో ఉన్నప్పుడు వచ్చి ఈ కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత మీకు లేదా కానీ ఆ 60 మంది మీద కేసులు కట్టాలి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి అందుకని మీరు ముగ్గురికి వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి వచ్చిన మీద కేసులు కట్టాలి కేసులు కట్టాలని అన్న అర్చ చేసే బాధ్యత మీరు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీ మీద రియాక్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్. సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.